पश्चिम गोदावरी जिल्ला ఏలూరులోని పవర్పేట రైల్వే స్టేషన్ రోడ్ లో ఈ మామిడికాయల మార్కెట్ అనేది ఉంది. మనం కూడా చాలా తక్కువ రేట్లకి అన్ని రకాల మామిడికాయలు ఇక్కడ దొరుకుతాయి. నూజివీడ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. చూస్తున్నాం కదా, ఇదిగో ఇక్కడ నుంచి ఈ ఆ లాస్ట్ వరకు కూడా మ్యాంగోస్ అమ్ముతారండి. ఒకసారి చూద్దాం రండి. అన్ని రకాల మామిడికాయలు ఇక్కడ దొరుకుతాయండి. బంగినపల్లి మామిడికాయలు, చిన్న రసాలు, పెద్ద రసాలు అండ్ చెరుకు రసాలు, మ్యాంగోస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మనం చాలా తక్కువ రేటుకే ఇక్కడ మ్యాంగోస్ కొనుక్కోవచ్చు. ఉదయాన్నే తోటల్లో యజమానులు ఉంటారు కదండి, వాళ్ళు 5-6 కంతా వచ్చేసి ఇక్కడ వీళ్ళకి అమ్మేసి వెళ్ళిపోతారు. అండ్ బయట అమ్ముకునే వాళ్ళందరూ కూడా ఇక్కడే మ్యాంగోస్ కొనుక్కెళ్ళి అమ్ముతూ ఉంటారు. ఒకసారి ఇక్కడ అడుగుదాము రేట్ ఎలా చెప్తారు ఏంటని. ఇక్కడ ఒకసారి అడుగుదాము ఎలా అమ్ముతున్నారండి ఇవి? 300. ఏం కాయలు ఇవి? బంగినపల్లి మ్యాంగోస్ అంటండి. ట్రే వచ్చేసి 300. ట్రేకి ఎన్ని వస్తాయండి? ట్రేకి ఒక 50 ఉంటాయంటండి. బంగినపల్లి మామిడికాయలు ట్రే 350 కాయలు ఉంటాయంట. అండ్ మీ దగ్గర ఇంకా ఏమేమి ఉన్నాయండి? బంగినపల్లి మాత్రమే ఉన్నాయా? వీళ్ళ దగ్గర బంగినపల్లి మాత్రమే ఉన్నాయంటండి. 350. బంగినపల్లి కాయలా అండి? చూసారు కదండి ఈ కాయలు బంగినపల్లి కాయలు అంటండి. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. 350కి అమ్ముతున్నారంట ట్రే. అండ్ ట్రేలో వచ్చేసి 50 వరకు ఉంటాయి కాయలు. అండ్ ఇవేంటండి? ఏం రసాలండి? సువర్ణ రసాలు అంటండి. చూస్తేనే బాగుంది కదా కలర్ఫుల్గా. ఇవి ఎంతకు అమ్ముతున్నారండి? ట్రే 400 రూపాయలకి అమ్ముతున్నారంట. ట్రేలో 50 ఉంటాయా? 60 ఉంటాయి. సువర్ణ రసాలు 35 ఉంటాయి ట్రేకి. జూజూడి నుంచి వచ్చిన రైతుల దగ్గర మేము కొంటాం. వాళ్ళ దగ్గర 350 కొని మేము ఒక 50 రూపాయలు వేసుకొని 400 రూపాయలకి మేము అమ్ముతాం. చూసారు కదండి, నూజివీడి మామిడికాయలు అంటే అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్. సొంత రైతులు కూడా ఇక్కడ అమ్ముకుంటూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకా మనం షాప్కి వెళ్ళి చూద్దాము వాళ్ళు ఎలా, ఎన్ని రకాలు ఉన్నాయో ఏంటో మొత్తం చూద్దాం ఒకసారి. చూసారు కదండి, ఇవి ఇంకొక స్పెషల్ మ్యాంగోస్లా ఉన్నాయి. అక్కడ మనం బంగినపల్లి సువర్ణ రసాలు చూసాం కదా, ఇవి వచ్చేసి పెద్ద రసాలు అంటండి. చూసారు కదా, బాగున్నాయి. అండ్ ఇవి చూడండి, ఇవి ఎంతకు అమ్ముతారండి? ట్రే ఎంత అంటే మీరు ఎంతకు అమ్ముతారు? మీ కాస్ట్ ఎంత? వీళ్ళైతే 700-800కి అని చెప్తున్నారు. ట్రే కాయలు వచ్చేసి ట్రేలో ఎన్ని ఉంటాయండి? 3 పరకలు అంటే 3 పరకలు ఉంటాయంటండి. అంటే 42 కాయలు ఉంటాయంట దీనిలో పెద్ద రసాలు. అండ్ వీళ్ళైతే 700-800 అని చెప్తున్నారు. ఇంకా వచ్చి కొనేవాళ్ళు వాళ్ళు బేరాలు ఆడిన దాన్ని బట్టి తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ ఇంకా ఇంకా ముందుకెళ్దాం. మీరు ఎక్కడి నుంచి మామిడికాయలు కొంటారండి? ఇవి మీరు రైతులా? ఇప్పుడు ఒక రైతుతో మనం మాట్లాడబోతున్నాం, మామిడికాయలు అమ్మిన రైతు. మీరు చెప్పండి, మీకు దీనివల్ల లాభం ఉందా? లేదండి, అంత లాసేనండి. అంత లాసేనా? ఏ రకాల కాయలు ఇస్తారండి? చిన్న రసాలు, పంగిలిపల్లి, ఎమాతీలు, జాంగిర్లు, అవన్నీ మీరు సొంతగా తోటలో పండించి ఇక్కడ అమ్ముతుంటారండి? మీరు తోటలో కొనుక్కొని ఇక్కడ వీళ్ళకి అమ్ముతుంటారా? చూసారు కదండి, తోటలో పండించిన దగ్గర నుంచి వీళ్ళు కొని మళ్ళీ ఇక్కడ అంటే చెట్లు కొంటారా అండి మీరు? చెట్లు కొని వాళ్ళు పండించి మందులు కొట్టి పండించి ఇలా కాయలు తీసుకొచ్చి వీళ్ళకి అమ్ముతూ ఉంటారండి. కరోనా వల్ల రేట్లు తగ్గినాయి అని చెప్తున్నారు, లాసెస్లోనే ఉన్నాం అని చెప్తున్నారు వీళ్ళైతే. అండ్ అలానే ఇక్కడ ఇప్పుడు మనం చూపిస్తున్న పవర్పేట రైల్వే స్టేషన్ రోడ్లో ఈ మార్కెట్లో రైతు బజారు ఇంకా మార్కెట్స్లో అన్నిట్లో కంటే ఇక్కడే చాలా తక్కువ రేటుకి దొరుకుతాయండి కాయలు అనేవి. అండ్ 5 o'clockకి స్టార్ట్ అవుతుంది ఈ మార్కెట్ అనేది. ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాము మార్కెట్ ఎంతవరకు ఉంది ఏంటి అని. బయట మనం కొనేదానికంటే ఇక్కడ కొంచెం బెస్ట్ రేట్కే వస్తాయి మనకి మామిడికాయలు అనేవి. ఇదంతా కూడా మామిడికాయల మార్కెట్ అండి. ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. చూసారు కదా అన్ని రకాలైన మామిడికాయలు ఇక్కడ దొరుకుతాయండి అవైలబుల్ గా అండ్ మీకు నచ్చిన క్వాలిటీ కూడా ఉంటాయి అన్ని బెస్ట్ క్వాలిటీలోనే ఉంటాయి నార్మల్ ఆల్మోస్ట్ చిన్న రసాలు పెద్ద రసాలు బంగినపల్లి చెరుకు రసం అండ్ సువర్ణ రసాలు ఇవన్నీ ట్రేస్ లెక్క అమ్ముతున్నారు ఇవి కూడా క్వాలిటీ బాగుంది కదండి చూడండి కొంచెం పెద్దగా ఇవి ఏం కాయలు తాతయ్య నాటు రసం వీటి పేరు నాటు రసం అంటండి మీరు ఎంతకు అమ్ముతారు ఇవి ట్రే 400కి అమ్ముతారంటండి ట్రేకి ఎన్ని కాయలు వస్తాయి 9 30 కాయలు వస్తాయి 400 మీరు ఎక్కడి నుంచి కొంటారు నూజివీడు వాళ్ళ రైతులు వచ్చి మీకు అమ్మేళ్తారా మీరే రైతులు అక్కడి నుంచి తీసుకొచ్చారా చూసారు కదండి వీళ్ళే రైతులు అంటే వీళ్ళే కాయల్ని పండించి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అండ్ ఇవి వచ్చేసి ట్రే 400కి అమ్ముతారంట వీళ్ళు 400 వీళ్ళు చెప్తున్నారు బట్ కస్టమర్స్ అడిగిన దాన్ని బట్టి వీళ్ళకి పాసిబుల్ అయితే వాళ్ళు అడిగిన రేటుకి ఇచ్చే అవకాశాలు కూడా తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళైతే ఒక 50 తగ్గిస్తామని చెప్తున్నారు అంటే ఓవరాల్గా 350 రూపాయలకి ట్రే మామిడికాయలు వస్తాయని చెప్తున్నారు అండ్ అలానే వీళ్ళు రైతులు అంటండి వీళ్ళే నూజివీడు నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతున్నారంటండి కాయలు అయితే చాలా బాగున్నాయి కదా చూసారు కదా ఇదిగోండి ఇక్కడ ఇంకొక రకమైన కాయలు ఉన్నాయి ఇవి కూడా చూడండి ఇవి ఏం కాయలండి నాటు రసాలు అంటండి మనం ముందు ఒక దగ్గర చూసాం కదా నాటు రసాలు బట్ అవి ఇంకా పెద్దగా ఉన్నాయి ఇది ఒక టైప్ ఆఫ్ నాటు రసాలు చూసారు కదా చాలా ఫ్రెష్గా బాగున్నాయి అండ్ ఇవి ఎంతకు అమ్ముతారు మీరు ట్రేలో ఎన్ని కాయలు ఉంటాయి ఒక చూసారు కదండి ఇవి కొంచెం చిన్న సైజు నాటు రసాలు ఇవి ట్రేకి వచ్చేసి ఒక 70 కాయలు ఉంటాయంట 350 రూపాయలకే అమ్ముతున్నారు ఇవి కస్టమర్స్ వచ్చి తగ్గించమని అడిగితే తగ్గిస్తారా తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయంటండి మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవి మీరు కొంటారా రైతుల దగ్గర నుంచి నూజివీడు రైతుల దగ్గర నుంచి వీళ్ళు కొని ఇక్కడ మనకి తక్కువ రేటుకి అమ్ముతున్నారు ఇదే కాయలు బయట అయితే ఎంతకు వస్తాయండి 550 బయట అయితే 550 అలాగ అమ్ముతున్నారంటండి వీళ్ళు 350కి అమ్ముతున్నారు అండ్ చూసారు కదా చాలా తక్కువ రేట్లకి ఇక్కడ మనకు దొరుకుతున్నాయి పవర్పేట రైల్వే స్టేషన్ రోడ్డు మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది 6 ఆ టైంకి స్టార్ట్ అవుతుంది మీరు కూడా వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు అండ్ ఇంకా చూద్దాము బంగినపల్లి చిన్న రసాలు పెద్ద రసాలు ఆల్మోస్ట్ అన్ని కాయలు ఇక్కడ ఉన్నాయి వీళ్ళందరూ కూడా నూజివీడు నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారంటండి చూసాం కదా ఇంకా ఇదంతా కూడా మామిడికాయలు మార్కెట్టే అటు సైడ్ కూడా ఉంది కదా ఇంకా చూసారు కదా మామిడికాయలు మార్కెట్ మీకు కావాలంటే మీరు కూడా వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు ఆల్మోస్ట్ చాలామందికి తెలిసి ఉండదండి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్ రోడ్లో ఈ మార్కెట్ ఉంది చాలామందికి తెలిసి ఉండదండి మీకోసం ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కోసం అని చెప్పి మేము వీడియో తీస్తున్నాము అండ్ చాలా తక్కువ రేటుకి కూడా వస్తుంది మీరు కూడా వచ్చి కొనుక్కోండి మళ్ళీ మామిడికాయలు సీజన్ పోతే రాదు కదా తినడానికి ఉండవు కదా మామిడికాయలు సీజన్ ఉన్నప్పుడే మనం కొనుక్కు తినాలి ఇప్పుడు ఒక తోటమాలి మనతో ఉన్నారండి వీళ్ళతో మనం మాట్లాడిద్దాము చెప్తారు మీ పేరేంటండి నా పేరు లక్ష్మణరావు అండి గత 5 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ మామిడికాయలు తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నా మాది నూజివీడు అండి ఈ 5 సంవత్సరాల్లోని ఎంతవరకు వ్యాపారం సంవత్సరానికి డౌన్ అవుతుంది కానీ పెరగట్లేదు ఈ కరోనా టైంలో కానీ మన సంవత్సరం కానీ లాక్డౌన్ టైంలోనే మామిడికాయలు చాలా వరకు డౌన్ అయినాయండి ఈసారి గాను కొంచెం మామిడికాయలు డౌన్ అవడంతో చాలా ఇదిగా నూజివీడు మామిడికాయలు బంగిరపల్లి కానీ చిన్న రసాలే కానీ ఏదైనా సరే చాలా డౌన్ అయిందండి రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు మార్కెట్కి వచ్చాక ఒక రైతులు అనుకునేది మేము అనుకునేది ఒక రేటు ఇక్కడ పడేది ఒక రేటు మేము కనీసం ఒక ట్రైకి వచ్చి 500 600 వస్తాయని మేము అనుకుంటే ఇక్కడికి వచ్చేకి 300 250 రూపాయలు 400 350 రూపాయల వరకు వస్తుంది తప్ప ఇంకా దాని మించి 400 వరకు రాట్లేదు। మాకు వచ్చే ట్రయల్ రన్ ఖర్చు తర్వాత ఆశీలు ఇవన్నీ చూసుకుంటే మాకు వచ్చేది ఏమో అందులో ఉండటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం। ఈ సంవత్సరం కింద సంవత్సరాలకు ఈ సంవత్సరం మేము చాలా బాధపడ్డాం। అందు గురించి ఈ మామిడికాయలు బంగిరిపల్లి మామిడికాయలు ఒకప్పుడు మాకు 600 రూపాయలు పడే ట్రై ఈ రోజు నాడు 350 రూపాయలకే పడుతుంది। మామిడికాయలు ఇక్కడ మనకి చాలా తక్కువ రేటుకి మనకి అవైలబుల్గా దొరుకుతాయి। మీరు కూడా వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు। అండ్ ఈ అడ్రస్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నాం ఇప్పుడు మనం। ఇక్కడ మామిడికాయల మార్కెట్ అనేది ఉంది। బయట మార్కెట్లో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ రేటుకి మనకి అవైలబుల్గా ఉన్నాయి। అన్ని రకాల మామిడికాయలు ఇక్కడ అమ్మడం జరుగుతుంది। మీరు కూడా కొనుక్కోండి। అండ్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। థ్యాంక్ యూ।